हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस. सो इवाला पेगसस पैन सुप्रीम कोर्ट इच्चिन तीर्पु पैन मनम एडिटोरियल वच्चिंदी चूडबोतुन्नाम. सो बिफोर दैट लेट मी टेल यू दैट यू हैव ओनली इवाला 28th, 29th, 30th, 31st 4 डेज लेफ्ट. ओनली 4 डेज लेफ्ट टू जॉइन आवर कोर्सेस एट दि करंट फी स्ट्रक्चर. తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ ఫీ స్ట్రక్చర్ అనేది రివైజ్ అవుతుంది. 60,000 కాస్త 70 అవుతుంది, 30,000 కాస్త 35,000 అవుతుంది. హూఎవర్ ఈస్ ప్లానింగ్ డూ ఇట్ బిఫోర్ 31st అక్టోబర్. అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్, 5,000 పర్ మంత్ పే చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది మన వెబ్సైట్ ltxclasses.com. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డెమో అని చెప్పి టైప్ చేయండి. మన కోర్స్ ఫ్రీ కోర్సులు వస్తాయి, ఎన్రోల్ ఇన్ టు దెమ్, చెక్ ది క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ దెన్ మేక్ యాన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏం చెప్తుందమ్మా? ఏ క్రెడిబుల్ ప్రోబ్. సో చాలా కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రోబ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్. ప్రోబ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ అని విచారణ అని అర్థం. ఎవరు చేస్తారు? ఏదైనా ఒక ఎంక్వైరీ కమిషన్ కానీ, పోలీసులు కానీ, సిబిఐ కానీ, సిబిసిఐడి కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరిదైనా సరే ఏదైనా ఒక విషయాన్ని దాని బ్యాక్గ్రౌండ్ నుంచి పరిశోధించి ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది, మూలాలు ఏంటి అని కొనుక్కునే ప్రక్రియను మనం ప్రోబ్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీకు ఒక ఇంకొక పదం నేర్పిస్తాను. వొకాబులరీలో మీరు నేర్చుకోవాల్సిన ఇంకో పదం ఏంటంటే ట్రయల్. తెలుగులో మీరు చూసినప్పుడు ట్రయల్ అన్నా ప్రోబ్ అన్నా మీనింగ్ సేమే. అంటే తెలుగులో ఒకే పదం ఉంది రెండింటికి, విచారణ. కానీ దెర్ ఈస్ అ డిఫరెన్స్. ప్రోబ్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేసే విచారణ. ట్రయల్ అనేది అడ్జ్యుడికేటింగ్ ఏజెన్సీస్ చేసే విచారణ. అడ్జ్యుడికేటింగ్ ఏజెన్సీస్ అంటే కోర్టులు, ఇట్లాంటివి, ట్రైబ్యునల్స్, కోర్టులు, వాళ్ళ కోర్ట్ హాల్లో జరిగే విచారణని లాయర్లు క్వశ్చన్లు అడగడం, జడ్జి గారు వినడం, దాన్ని మనం ట్రయల్ అంటాం. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అవుట్ సైడ్ ద కోర్ట్ రూమ్ బయట క్లూస్ అన్ని కలెక్ట్ చేసి ఎక్కడ ఏంటి అని చెప్పి సాక్షులను విచారించి ఆ రకంగా చేసేదాన్ని ప్రూవ్ అని చెప్పి అంటాం. క్రెడిబుల్ అంటే విశ్వసనీయత కలిగిన, విశ్వసనీయమైన. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, అంటే నమ్మదగిన. ఏ క్రెడిబుల్ ప్రోబ్ అంటే నమ్మదగిన విచారణ జరగబోతోంది అని అంటున్నారు. ఏ విషయంలో అంటే పెగసస్ విషయంలో. పెగసస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇస్తాను. సో ఈ పదం మీరు వినుంటారు, న్యూస్లో బాగా వస్తుంది, పెగసస్ సాఫ్ట్వేర్. బేసికల్గా ఇట్స్ ఎ స్పైవేర్. యూ కెనాట్ కాల్ ఇట్ ఎ సాఫ్ట్వేర్, ఇట్ ఇస్ ఎ స్పైవేర్. స్పై అంటే అర్థం ఏంటి? మనకు తెలిసిందే, గూఢచర్యం. స్పై అంటే గూఢచారి, స్పైవేర్ అంటే గూఢచర్యం చేసేది. ఎక్కడ చేస్తుంది? ఒక దేశంలో గూఢచర్యం చేయదు ఇది. ఇది మొబైల్ ఫోన్స్లో, అంటే పెగసస్ అనే స్పైవేర్ని మనం ఉపయోగించి వేరే వాళ్ళ మొబైల్ ఫోన్లోకి వెళ్ళిపోవచ్చు, ఆ మొబైల్ ఫోన్లో ఉన్న డేటాను లాగేయచ్చు, ఆ మొబైల్ ఫోన్ని దూరం నుంచి మనం కంట్రోల్ చేయవచ్చు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇజ్రాయెల్ కంట్రీలో డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ కంట్రీకి చెందిన ఒక కంపెనీ డెవలప్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఎవరు పడితే వాళ్ళకి అమరు. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్ టు ఎవ్రీ ఇండివిజువల్. ఎందుకంటే దీన్ని తప్పుగా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ అయితే ఎవరికైతే అప్రూవల్ ఇస్తుందో, ఎవరికి అమ్మవచ్చు అని చెప్తుందో, అలాంటి కంట్రీస్కి మాత్రమే, ఇట్ ఈస్ సోల్డ్ ఓన్లీ టు కంట్రీస్, దేశాలకి మాత్రమే అమ్ముతారు. దేశాలకి మాత్రమే అమ్ముతారు, కంట్రీస్కి మాత్రమే అమ్ముతారు. అంటే పెగసస్ స్పైవేర్ యూజ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? అది యూజ్ చేస్తుంది ఓన్లీ ఏ కంట్రీ, లేదా ఏదన్నా ఒక అరాచక శక్తి వేరే కారణాలతో, అంటే వేరే మార్గాల్లో దాన్ని సొంతం చేసుకుని కూడా ఉపయోగించవచ్చు. బట్ అఫీషియల్గా లీగల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ బై, ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ బై, ఇట్ ఈస్ సోల్డ్ ఓన్లీ టు కంట్రీస్, దేశాలకు మాత్రమే అమ్ముతారు. ఇండియాలో ఏం జరిగింది? ఇండియాలో ఒక 50 మంది ఫోన్లలో పెగసస్ స్పైవేర్ ఇన్స్టాల్ చేయబడిందని చెప్పి తెలిసింది. చాలా మంది అంటే ప్రముఖుల ఫోన్లో ఇది ఇన్స్టాల్ చేయబడిందని తెలిసింది. తెలియంగానే మనకి ఏమవుతుంది? ఫస్ట్ పెగసస్ వాడుతున్నారు అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది అనే అనుమానం అనేది వస్తుంది. ఫస్ట్ ఇండియన్ గవర్నమెంటే చేస్తుంది, మరి ఇది గవర్నమెంట్స్కి మాత్రమే పెగసస్ అమ్ముతారు కదా,
గవర్నమెంట్ కి మాత్రమే అమ్మేటప్పుడు మరి మన ఫోన్ లోకి వచ్చిందంటే ఇండియన్ గవర్నమెంటే కావాలనే కొంతమంది జర్నలిస్టులవి కొంతమంది అపోజిషన్ నాయకుల యొక్క ఫోన్లని ట్యాప్ చేయడం కోసం ఫోన్లో ఉన్న డేటాను లాగేయడం కోసం గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం అనే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వస్తుంది. గవర్నమెంట్ ఒకవేళ నేను చేయలేదు అని అందనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ అలాగే అంది మేము అలా చేయలేదు అంది, మరి ఇండియన్ గవర్నమెంట్ చేయలేదు అంటే అర్థం ఏంటి? సమ్ ఫారెన్ ఇదర్ ఫారెన్ గవర్నమెంట్ కావచ్చు లేదా ఫారెన్ ఎంటిటీ కావచ్చు. జనరల్గా అయితే లీగల్గా గవర్నమెంట్సే చేయాలి, ఫారెన్ గవర్నమెంట్స్ ఇండియన్స్ని ఎందుకు స్పై చేస్తాయి, చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎవరు చేస్తున్నారో కనుక్కొని వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన, మన ఇండియన్ గవర్నమెంట్ పైన ఉంటుంది. లేదా గవర్నమెంట్ కాకుండా బయట శక్తులు చేశాయనుకోండి, దెన్ ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క ఫోన్లు విదేశాలకు చెందిన కంపెనీస్ లేదా విదేశాలకు చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ట్యాప్ చేస్తున్నాయి అంటే అది మన సెక్యూరిటీకి సంబంధించిన విషయం, దానిపైన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. మీకు అర్థమైందా? దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ టు దిస్ పెగసస్ స్టోరీ. సో దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ తీర్పు ఇది. సో ఇక్కడ మీకు పాలిటీతో లింక్ చేసుకుంటే యూ హ్యావ్ రైట్ టు ప్రైవసీ. ఎందుకంటే ఒకళ్ళ ఫోన్లో మనం ఒక స్పైవేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే వాళ్ళ ప్రైవసీని మనం హరిస్తున్నట్టే లెక్క. సో రైట్ టు ప్రైవసీకి ఇది ఒక ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీకి ఇది అడ్డంకి క్రియేట్ చేస్తుంది. ద సెంటర్ మస్ట్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద ఇంక్వైరీ ఇన్స్టిట్యూటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆన్ స్పైవేర్ యూజ్. స్పైవేర్ యూజ్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇన్స్టిట్యూట్ చేసిన ఏర్పాటు చేసిన ఇంక్వైరీ కమిషన్ ఏదైతే ఉందో దాంతో సెంటర్ పూర్తిగా సహకరించాలి, కోఆపరేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇన్స్టిట్యూటింగ్ అన్ ఇండిపెండెంట్ ప్రోబ్ ఇన్ టు ది పాసిబుల్ యూజ్ ఆఫ్ ఇజ్రాయలీ స్పైవేర్ పెగసస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రమ్ అన్లాఫుల్ సర్వేలెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎ స్టర్న్ రిబఫ్ టు ద గవర్నమెంట్స్ అటెంప్ట్ టు కవర్ అప్ ద ఇష్యూ బై యూజింగ్ ద బోగీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. బ్యూటిఫుల్ సెంటెన్స్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ ఎడిటోరియల్లో. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వొకాబులరీ. సో చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మీకు ఇంగ్లీష్ వొకాబులరీ మీద క్వశ్చన్స్ వస్తాయా అంటే రాకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి, పదాలను నేర్చుకోవాలి. ఎంత ఎక్కువ వొకాబులరీ వస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది న్యూస్ పేపర్ చదివేటప్పుడు. సో మేక్ ఎ హ్యాబిట్, ఒక పెన్ను పేపర్ పట్టుకోండి, ప్రతిరోజు కూడా కొత్త కొత్త పదాలు ఏవైతే మీరు తెలుసుకుంటున్నారో వాటిని నోట్ చేసుకోండి. ఈ పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి, రోజు చదువుతున్నప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటాయి. సరేనా? చూడండి, సుప్రీంకోర్ట్ ఆర్డర్ ఇన్స్టిట్యూటింగ్ అన్ ఇండిపెండెంట్ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది పాసిబుల్ యూజ్ ఆఫ్ ఇజ్రాయలీ స్పైవేర్ పెగసస్. ఇజ్రాయలీ స్పైవేర్ ఏదైతే ఉందో ఈ పెగసస్ అనేది, ఇది ఉపయోగించారు, పాసిబుల్ ఉపయోగించే అవకాశం ఉంది అని చెప్పి మనకు అనుమానాలు వస్తున్నాయి. సో ఇది నిజంగా యూజ్ చేశారా లేదా అనే విషయాన్ని తేల్చడానికి ఒక ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు వేసింది. ఈ వెయ్యడం ఏదైతే ఉందో ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అవ్వడం. దేనికి? టు సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ స్టాప్ ఇట్ ఫ్రమ్ వర్సనింగ్, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లేదా అది ఇంకా వర్సన్ అవ్వకుండా కాపాడడానికి కావాలనే ఇంటర్వ్యూని అవ్వడం, ఇంటర్ఫీర్ అవ్వడాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్వెన్షన్ అనే పదం జనరల్గా ఎలా వాడతారనే చూసుకోండి. మీకు ఇంటర్ఫియర్, ఇంటర్వెన్షన్, ఇంటర్ఫియర్, ఇంటర్వీన్ రెండు పదాలు ఉన్నాయి. ఇంటర్ఫియర్ అనేది జనరల్గా ఎలాంటి సందర్భాల్లో వాడతాం మనం? నెగిటివ్గా, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్, మా విషయాల్లో మీరు తలదోర్చకండి, ఎందుకు ఇంకొకరి విషయాల్లో మీరు తలదూస్తున్నారనే పదం కొంచెం నెగిటివ్ టోన్తో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదే ఇంటర్వెన్షన్ అనేది పాజిటివ్ టోన్తో వాడతారు. అంటే చూడండి, ప్రభుత్వం తప్పు చేస్తుందంటే కోర్టు ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఇంటెన్షనల్గా ఇట్స్ అన్ ఇంటర్వెన్షన్. అంటే ఒక తప్పు, ప్రభుత్వం ప్రజల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ప్రజల విషయంలో తప్పుగా అన్ఫెయిర్గా ప్రవర్తిస్తుంది అనిపించినప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం. అలాగే పార్లమెంట్ కొన్ని తప్పుడు చట్టాలు చేస్తుంది అన్నప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాంటి వాటిని మనం ఇంటర్వెన్షన్ అని చెప్పొచ్చు. అలాగే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కానీ చేయడం, అది కూడా ఇంటర్వెన్షనే. అంటే ఒక ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి మనం చేసే ప్రయత్నం, ఇంటెన్షనల్గా చేసే ప్రయత్నం ఇంటర్వెన్షన్ అనమాట. అలా సో కోర్టు ఈ రకంగా ఒక ఎంక్వైరీ కమిటీని వేయడం అనేది ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్. ఎఫెక్టివ్ అంటే బాగా పనిచేసే, అంటే రిజల్ట్స్ని ఇచ్చే అని అర్థం అనమాట. ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ దేనికి? టు ప్రొటెక్ట్ సిటిజన్స్, సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. దేని నుండి? ఫ్రమ్ అన్లాఫుల్ సర్వీలెన్స్. సర్వీలెన్స్ అంటే నిఘా, అన్లాఫుల్ అంటే తెలుసు కదా మీకు, లాఫుల్ కానిది అంటే లీగల్ కానిది, లీగల్ కానిది, చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం.
లీగల్ అంటే లాఫుల్ అంటే చట్టపరమైన, అన్లాఫుల్ అంటే చట్ట విరుద్ధమైన ఇన్ సర్వీలెన్స్. అంటే ప్రజల ఫోన్లని సర్వే చేసే సర్వీలెన్స్ చేయడం అనేది ఏ చట్టం కూడా ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఇలా ర్యాండమ్గా చేస్తున్నారంటే అది అన్లాఫుల్ సర్వీలెన్స్ అని చెప్పి అవుతుంది. రైట్, యాజ్ వెల్ యాజ్ ఎ స్టర్న్ రిబఫ్ టు ది గవర్నమెంట్స్ అటెంప్ట్ టు కవర్ అప్ ద ఇష్యూ బై యూజింగ్ ది బోగీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సెంటెన్స్ మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పెగసస్ స్పైవేర్ విషయంలో ఇది తప్పుగా యూజ్ చేశారు అనే అనుమానం అన్ని బద్దలు కొట్టడానికి సుప్రీంకోర్టు ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిందో, ఈ ఎంక్వైరీ కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం అనేది ఎటువంటి నిర్ణయం, ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్. దేనికి? టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రమ్ అన్లాఫుల్ సర్వేలెన్స్ ఒకటి, ఇంకా యాజ్ వెల్ యాజ్ ఎస్టర్న్ రిబఫ్ టు ద గవర్నమెంట్స్ అటెంప్ట్ టు కవర్ అప్ ద ఇష్యూ బై యూజింగ్ ద బోగీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బోగీ అంటే మీనింగ్ ఏంటి? బోగీ అంటే సంథింగ్ దట్ కాజెస్ ఫియర్. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే పదం వినగానే అమ్మో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయమా, అయితే వదిలేద్దాంలే అని మనలో ఒక చిన్న భయం కలిగి, మన దేశ భద్రత కలిగి సంబంధించిన విషయం కదా మనం వదిలేద్దామనే ఆలోచనలు వచ్చి మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం జనరల్గా. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఏ విషయం వచ్చినా సరే ఇట్ ఇస్ అన్ ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, వీ కెనాట్ డిస్క్లోజ్, మేము డిస్క్లోజ్ చేయలేము, వివరాలు బయట పెట్టలేము, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ. ప్రతిసారి కూడా నేషనల్ సెక్యూరిటీ అనే బోగీని, అంటే మనకి భయాన్ని కలిగించే పదాన్ని ఉపయోగించి కవరప్ చేయడానికి ట్రై చేస్తోంది, కవరప్ చేయడానికి ప్రతిసారి కూడా అటెంప్ట్ చేస్తోంది. అయితే ఇలాంటి అటెంప్ట్కి ఇది ఒక స్టర్న్ రిబఫ్. రిబఫ్ అంటే మీరు చెప్తున్న దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యట్లేదు అని ఇచ్చే రిప్లై. వీఆర్ రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ యువర్ కవరప్ స్టోరీ దిస్ టైమ్. ఎన్నిసార్లు చెప్తారు సేమ్ స్టోరీ, నేషనల్ సెక్యూరిటీ అనే పేరు చెప్తూ మీరు నచ్చింది చేసుకుంటున్నారు, అడిగితే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మేము చెప్పలేమంటున్నారు. హౌ లాంగ్ విల్ యూ డూ ఇట్ అనే సెన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్లో, కనిపిస్తుంది. స్టర్న్ అంటే స్ట్రాంగ్, రిబఫ్ అంటే రిఫ్యూజల్ టు యాక్సెప్ట్, మీరు ఇచ్చిన కవరప్ స్టోరీని మేము యాక్సెప్ట్ చేయట్లేదు అనేది కూడా ఈ డెసిషన్లో మనకి కనిపిస్తుంది. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఫాలోయింగ్ ద రివిలేషన్స్. రివిలేషన్స్ అంటే అర్థం ఏంటి? థింగ్స్ దట్ ఆర్ రివీల్డ్. రివీల్ అంటే బయటపడ్డం, రివిలేషన్ అంటే బయటపడ్డ అంశాలు, బయటపడ్డ విషయాలు అని. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఫాలోయింగ్ ద రివిలేషన్స్ దట్ నియర్లీ 300 ఆఫ్ సమ్ 50,000, సారీ నేను 50 అని చెప్పాను, 300 ఆఫ్ సమ్ 50,000 ఫోన్ నెంబర్స్ అలీజిడ్లీ ఐడెంటిఫైడ్ ఫర్ సర్వీలెన్స్ బిలాంగ్ టు ఇండియన్స్ దట్ ద గవర్నమెంట్ వుడ్ చూస్ టు బ్రేజన్ ఇట్ అవుట్ రాదర్ దాన్ హోల్డ్ ఆర్ ఫెసిలిటేట్ ఎ క్రెడిబుల్ ఎంక్వైరీ. ఇంక్వైరీ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ డే వన్, మొదటి రోజు నుంచి మనకి క్లియర్ గా ఉంది. Following the revelations that nearly 300 of 50,000 phone numbers allegedly identified for surveillance belong to Indians. ఏంటి రివిలేషన్? రివిలేషన్ అంటే బయటపడ్డ అంశం. ఏంటి బయటపడింది? 50,000 ఫోన్ నెంబర్స్ అలీజిడ్లీ అంటే ఆరోపించిన విధంగా, అంటే ప్రూఫ్ లేదు ఇంకా కానీ ఆరోపణ వచ్చింది, ఆరోపించిన విధంగా సర్వీలెన్స్ చేయడం కోసం పెగసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి 50,000 ఫోన్లు సర్వీలెన్స్ నిఘా చేయాలని చెప్పి ఐడెంటిఫై చేశారు అని ఒక ఆరోపణలు వచ్చాయి, డేటా బయటకు వచ్చింది. అందులో 300 ఫోన్లు ఇండియన్సీ అని చెప్పి తేలింది. ఇది తెలిసిన తరువాత గవర్నమెంట్ ఏం చేసింది చూడండి, ఇక్కడ ఏం రాశారు, ద గవర్నమెంట్ వుడ్ చూస్ టు బ్రేజన్ ఇట్ అవుట్. బ్రేజన్ ఇట్ అవుట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేజన్ ఇట్ అవుట్ హియర్? గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి దానిపైన ఏదన్నా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిందా? చేయలేదు. చేయకుండా ఏం చేసింది? ఎటువంటి ఏమంటారు, సిగ్గు లేకుండా, సింపుల్గా చెప్పాలంటే సిగ్గు లేకుండా, బ్రేజన్ ఇట్ అవుట్ అంటే మీనింగ్ అదే, టు కంటిన్యూ ఇన్ ఏ కాన్ఫిడెంట్ వే వితౌట్ షోయింగ్ షేమ్ ఆర్ ఎంబరాస్మెంట్. అరే మన దేశానికి సంబంధించిన 300 ఫోన్స్ పైన నిఘా పెడుతున్నారనే న్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్, అయ్యో నా దేశ ప్రజల యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయలేకపోయాను అనే ఎంబరాస్మెంట్ చూపించలేదు, అలాగని తప్పు చేశానన్న భావం కూడా చూపించలేదు, ఏమీ చూపించకుండా కాన్ఫిడెంట్గా ఎప్పట్లాగే ఎటువంటి తప్పు చేయలేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. టు బిహేవ్ ఇన్ ఏ కాన్ఫిడెంట్ మేనర్ వితౌట్ షోయింగ్ ఎనీ షేమ్, అది బ్రేజన్ ఇట్ అవుట్ అంటే మీనింగ్. ఇలా జరిగిందే అనే ఫీలింగ్ కూడా గవర్నమెంట్కి లేదు, అనే కన్సర్న్ కూడా గవర్నమెంట్కి లేదు, అలా ప్రవర్తించింది. రాదర్ దాన్ హోల్డ్ ఆర్ ఫెసిలిటేట్ క్రెడిబుల్ ఎంక్వైరీ, నిజంగా గవర్నమెంట్ అలర్ట్ అయితే ఏం చేస్తుంది? క్రెడిబుల్ ఎంక్వైరీ, ఒక వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది, దేంటో తేల్చేద్దాం, నేను ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాను దేంటో తేల్చేద్దామని ఇమీడియట్గా వేస్తుంది. కానీ అలా వేయకుండా గవర్నమెంట్ ఏం చేసింది?
ఇలా ప్రెసిడెంట్ ఏం లేదు, అదేం కాదు, అది విషయం కాదు అన్నట్టుగా తేల్చి పారేసి ఏదో సమాధానాలు చెప్తూ గడిపేసింది. ఈ ఆర్టికల్ మీరు ఇంకో యాంగిల్లో కూడా చూడవచ్చు. ఒకటి రైట్ టు ప్రైవసీ యాంగిల్లో మనం మాట్లాడడం, రెండవది ట్రాన్స్పరెన్సీ. మీరు గవర్నెన్స్లో కానీ, ఎథిక్స్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్లో కానీ వీటిని మనం రిఫర్ చేయొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేస్తుందంటే చేయట్లేదు, ఈ విషయాలు బయట పెట్టట్లేదు, దాస్తుంది. దాస్తున్నప్పుడు మనకి అనుమానాలు వస్తాయి. సో గవర్నమెంట్ దాయడానికి ఏంటి ఉపయోగించుకుంటుంది, నేషనల్ సెక్యూరిటీ అనే పదాన్ని ఉపయోగించేసుకుంటుంది, రైట్. ఇది ప్రాబ్లం. అల్టిమేట్లీ ఇట్స్ ఎ టాక్టిక్ సారీ ఇట్స్ టాక్టిక్ ఆఫ్ స్టికింగ్ టు ఎ బ్లాంకెట్ డినయల్ ఆఫ్ ఎనీ రాంగ్ డూయింగ్ వితౌట్ ఎక్నాలజింగ్ వెదర్ ఆర్ నాట్ ద స్పైవేర్ వాజ్ అవైలబుల్ టు ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫెయిల్డ్. అయితే చిట్ట చివరికి గవర్నమెంట్ యొక్క టాక్టిక్ ఏదైతే ఉందో, వ్యూహం ఏదైతే ఉందో, ఏంటది, ఆఫ్ స్టికింగ్ టు ఏ బ్లాంకెట్ డినయల్ ఆఫ్ ఎనీ రాంగ్ డూయింగ్, ఏ తప్పు చేయలేదని చెప్పి బ్లాంకెట్ డినయల్ ఓవరాల్గా తేల్చి చెప్పేస్తుంది. ఏ తప్పు చేయలేదు మేమని చెప్పి తేల్చేసింది వితౌట్ ఎక్నాలజింగ్ వెదర్ ఆర్ నాట్ ద స్పైవేర్ వాజ్ అవైలబుల్ టు గవర్నమెంట్ ఏజెన్సీస్. గవర్నమెంట్ ఏజెన్సీస్కి నిజంగా స్పైవేర్ అవైలబుల్గా ఉందా లేదా అని తేల్చకుండా, విషయం అనేది బయటకు చెప్పకుండా ఏం చెప్పింది, మేము ఏ తప్పు చెయ్యలేదు అని ఒక్క మాటతో బ్లాంకెట్ డినయల్, ఒకే ఒక్క దాంతో డినై చేస్తుంది. ఆ ఏదైతే ఈ డినై చేసే ఈ టాక్టిక్ ఏదైతే ఉందో అది అల్టిమేట్గా ఏమైంది, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ లాజిక్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇండిపెండెంట్ కమిషన్ వేసి ది 46 పేజ్ ఆర్డర్ బై బెంచ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ స్టాండ్స్ అవుట్ ఫర్ ద ఎనౌన్సియేషన్ ఆఫ్ టూ క్లియర్ ప్రిన్సిపల్స్. ఎనౌన్సియేషన్ అంటే క్లియర్ గా ప్రొనౌన్స్ చేయడం. ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ స్టాండ్స్ అవుట్ ఫర్ టూ క్లియర్ ప్రిన్సిపల్స్. రెండు ప్రిన్సిపల్స్ విషయంలో ఈ ఆర్డర్ అనేది స్టాండ్అవుట్ అవుతుంది. అంటే చాలా మిగిలిన ఆర్డర్స్ కి దీనికి స్టాండ్అవుట్ అని అర్థం, ఇట్స్ స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ అంటారు. అంటే దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ జస్ట్ వన్ అమాంగ్ అదర్స్, ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇది ఒకటి అనుకోవడానికి లేదు. ఇట్స్ స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్, ఇట్ స్టాండ్స్ అవుట్ సెపరేట్లీ. అంటే దీనికి సెపరేట్ గా మనం రికగ్నిషన్ ఇవ్వాలి. ఇది అన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ లాంటిదే కాదు. ఇది ఒక గొప్ప ఆర్డర్. ఎందుకంటే ఫర్ టూ క్లియర్ ప్రిన్సిపల్స్, ఫర్ ద అనౌన్సియేషన్ ఆఫ్ టూ క్లియర్ ప్రిన్సిపల్స్, రెండు ప్రిన్సిపల్స్ ని క్లియర్ గా అనౌన్సియేట్ చేసినందుకు. ఏంటా ప్రిన్సిపల్స్? మొదటిది దట్ ఈ ఇప్పుడు ఇక్కడ రాసిన రెండు సెంటెన్స్లు ఏవైతే ఉంటాయో, రెండు ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు పుట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సుప్రీంకోర్టు బలానా కేసులో ఈ మాట చెప్పింది అని సందర్భానుసారంగా మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. యూ నీడ్ టు పే ఫోకస్ టు దీస్ థింగ్స్ దట్ సర్వీలెన్స్ ఆర్ ఈవెన్ ద నాలెడ్జ్ దట్ వన్ కుడ్ బి స్పైడ్ అపాన్ ఎఫెక్ట్స్ ద వే ఇండివిజువల్స్ ఎక్సర్సైజ్ దేర్ రైట్స్. మొదటిది ఏంటమ్మా, సర్వీలెన్స్ ఆర్ ఈవెన్ ద నాలెడ్జ్ దట్ వన్ కుడ్ బి స్పైడ్ అపాన్ అంటే అర్థం ఏంటి? సర్వీలెన్స్ అంటే నిఘా, లేదా నాలెడ్జ్ దట్ వన్ కుడ్ బి స్పైడ్ అపాన్ అంటే మనల్ని ఎవరో స్పై చేస్తున్నారో, మనల్ని ఎవరో గూఢచర్యం చేస్తున్నారు, అంటే మన డేటా మనం ఏం చేస్తున్నామో ఎవరో చూస్తున్నారు అనే నాలెడ్జ్ అనేది ఎఫెక్ట్స్ ద వే ఇండివిజువల్స్ ఎక్సర్సైజ్ దేర్ రైట్స్. ఇండివిజువల్స్ వాళ్ళ రైట్స్ని, వాళ్ళ హక్కుల్ని ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని మార్చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, సింపుల్గా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, నేను ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాను, దానికి సంబంధించిన డేటా అంతా గ్యాదర్ చేస్తున్నాను, రేపో మాపో రిపోర్టు ఇవ్వబోతున్నాను, న్యూస్ పేపర్లో రాబోతుంది అనుకుందాం. కానీ నా ఫోన్ని ఎవరో ట్యాప్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ బయట ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్ ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే ఒక తప్పు పని కానీ నేను కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ జర్నలిస్ట్, ఆ పర్టికులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో బయట ప్రపంచానికి తెలిసిన విషయాలు ఏవో కొన్ని చేసి ఉండొచ్చు, బట్ దోస్ థింగ్స్ ఆర్ ప్రైవేట్, దే ఆర్ ఓన్లీ హిస్ ప్రైవేట్ ఎఫ్ఐఆర్స్. దేశానికి ఎఫెక్ట్ చేసే అంశం కాదు అది. అతను ప్రైవేట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో, ప్రైవేట్గా అతను చేస్తున్న తప్పులు ఏవైతే ఉంటాయో, ప్రాబబ్లీ సమ్ తప్పులు ప్రతి మనిషి కూడా చేస్తూ ఉండొచ్చు బయట ప్రపంచానికి తెలియనివి. అలాంటివి ట్యాప్ అవుతున్నాయి అనేసరికి ఏమవుతుంది, తను ఎంత చేసిన రీసెర్చ్ అంతా కూడా పక్కన పడేస్తాడు. అమ్మో, నేను ఇప్పుడు ప్రభుత్వం డేటా బయట పెడితే నా లొసుగులన్నీ వీళ్ళు బయట పెట్టేస్తారు, నా కుటుంబం పాడైపోతుంది, నా ఉద్యోగం పోతుంది అనే భయంతో ఆగిపోతాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఒక జర్నలిస్ట్గా తనకున్న హక్కుని, విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టే హక్కుని కూడా తను వదిలేసే పరిస్థితికి దాపరిస్తుంది. అంటే తన పర్సనల్గా ఎలా ఉన్నాడు అనే దానికి, తన ప్రొఫెషనల్గా తను చేసే పనికి సంబంధం లేదు. కానీ ప్రొఫెషనల్గా తను సిన్సియర్గా పనిచేసి ఉండొచ్చు, నిజాయితీగా ఉండొచ్చు. ఆ నిజాయితీ కూడా ఇప్పుడు దెబ్బతినే ప్రమాదంలోకి వచ్చేస్తుంది. అంటే అందరి లైఫ్లోకి ప్రభుత్వం తొంగి చూసింది అనుకోండి, అప్పుడు ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ అనలేరు.
it affects the way in which they exercise their rights. అది మీనింగ్. ఆ నాలెడ్జ్ మనకి ప్రశాంతంగా పనిచేయనివ్వదు. రెండోది వారంటింగ్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్. ఎలాంటి సందర్భాల్లో ఎవరు రావాలి? కోర్టు వారంటింగ్ అంటే మేకింగ్ ఇట్ నెససరీ. ఏది నెససరీ చేయడం? కోర్ట్స్ ఇంటర్వెన్షన్, కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోర్టు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిని అది కల్పిస్తుంది. టు మేక్ ఇట్ నెససరీ. వారెంట్ అంటే మీనింగ్ అంటే టు మేక్ ఎ సిచ్యువేషన్ నెససరీ. ఏంటి ఆ సిచ్యువేషన్? దట్ కోర్ట్ హ్యాస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అని. ఇది మొదటిది. రెండవది, అండ్ దట్ దెర్ ఈస్ నో ఓమ్నిబస్ ప్రొహిబిషన్ ఆన్ జుడిషియల్ రివ్యూ మియర్లీ బికాస్ ద స్పెక్టర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ బీయింగ్ రైజ్డ్. అనదర్ థింగ్, మళ్ళీ చూడండి, ఇందాక బోగి అనే పదం వాడారు, ఇక్కడ స్పెక్టర్ అనే పదం వాడారు. ఇక్కడ స్పెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఎన్ ఐడియా దట్ సంథింగ్ బ్యాడ్ మైట్ హ్యాపెన్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇందాక బోగి అన్నాం. బోగి అనగానే సంథింగ్ దట్ క్రియేట్స్ ఫియర్ వితౌట్ ఎనీ రీజన్, కారణం లేకుండా మనలో ఒక భయాన్ని కలిగించేదాన్ని బోగి అంటారు. రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి. మీ డిక్షనరీ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీనింగ్ ఇది రాదు, ఇంకా వెతకాలి, వెతికితే వస్తాయి. బోగి అంటే మీనింగ్ అంటే సంథింగ్ దట్ కాజెస్ అన్రీజనబుల్ ఫియర్, కారణం సరైన కారణం లేకుండా ఫియర్ కలిగించేదన్నమాట బోగి అనమాట. ఇక్కడ స్పెక్టర్ అనే పదం వాడారు. స్పెక్టర్ అంటే అర్థం ఏంటంటే అన్ ఐడియా దట్ సంథింగ్ బ్యాడ్ మైట్ హ్యాపెన్, సంథింగ్ హార్మ్ఫుల్ మైట్ హ్యాపెన్. అగైన్ ఏంటి ఇక్కడ వాడారు? నేషనల్ సెక్యూరిటీ. అమ్మో, దేశ భద్రత కాంప్రమైజ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు, లేవనెత్తుతున్నారు. రైజ్ అంటే లేవనెత్తడం. దాన్ని లేవనెత్తినందువల్ల ఓమ్నీబస్ ప్రొటెక్షన్ ప్రొహిబిషన్ లేదు జుడిషియల్ రివ్యూ పైన. అంటే చూడండి, గవర్నమెంట్ చేసే ఏ పనిని కూడా, ఇప్పుడు గవర్నమెంట్ ఒక పని చేస్తుంది, ఆ పని విషయంలో డీటెయిల్స్ అడిగితే ఏం చెప్తుంది? నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి నోర్లు మూయించేస్తుంది. అంటే నేషనల్ సెక్యూరిటీ అనే పదాన్ని మీరు ఉపయోగించినందువల్ల ప్రతిసారి కూడా నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది అనే స్పెక్టర్ లేదా బోగీని మీరు ఉపయోగించడం వల్ల ఇట్ డజంట్ మీన్ దెర్ ఈస్ ఎ ప్రొహిబిషన్ ఆర్ బ్లాంకెట్ ప్రొహిబిషన్ ఆన్ జుడిషియల్ రివ్యూ. జుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకూడదు, జుడిషియరీ రివ్యూ చేయకూడదు అని బ్లాంకెట్ ప్రొహిబిషన్ లేదు, ఓమ్నీబస్ ప్రొహిబిషన్ లేదు. ఓమ్నీబస్ అంటే కవరింగ్ మెనీ థింగ్స్ అని అర్థం. అంటే ఏ రకంగానూ మీరు ఏమీ చెయ్యకూడదు అని ప్రొహిబిట్ చేసే పరిస్థితి లేదు, అలా చెయ్యకూడదు. జస్ట్ బికాజ్, ఇక్కడ మియర్లీ అంటే జస్ట్ అనే మీనింగ్ వస్తుంది, జస్ట్ బికాస్ రిస్పెక్టర్ ఆఫ్ నేషనల్ నేషనల్ సెక్యూరిటీ అనే అంశాలను ఏమనిస్తారు కాబట్టి ఇక జుడిషియల్ రివ్యూ అనేది ప్రొహిబిటెడ్ అని అనకూడదు అని చెప్పి రెండు విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. అర్థమైందా? నేషనల్ సెక్యూరిటీ అనే ముసుగు ఉపయోగించుకొని ప్రతిదాన్ని తప్పించుకోవడం కుదరదు. రెండవది, మీరు ఒక ఒకళ్ళ ప్రైవసీని దెబ్బతీసే కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు ఫ్రీగా పని చేయలేరు అనేది ఇంకొక ఆస్పెక్ట్. రెండు ప్రిన్సిపల్స్ ఇక్కడ రైజ్ చేసింది. ద కోర్ట్ డీమ్డ్ అంటే కన్సిడర్డ్ అని అర్థం. ద కోర్ట్ డీమ్డ్ అన్యాక్సెప్టబుల్. అర్థమైందా? ఏంటి? ద గవర్నమెంట్స్ రిఫ్యూజల్ టు షెడ్ ఎనీ లైట్ ఆన్ ఏ కాంట్రవర్సీ దట్ ఇన్వాల్వ్స్ పాసిబుల్ వైలేషన్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్ అండ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నేషనల్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ కెనాట్ బి యూజ్డ్ బై ద స్టేట్ to get a free pass. Court em cheptundi? Government yokka logic ni accept cheyaledu, it considered unacceptable. Meeru cheppindani mem accept cheyaledu ani telichesindi. Em cheppindi government? Government's refusal to shed any light on a controversy that involves possible violation of citizens' rights. Citizens yokka rights ni violate chese avakasam unna ituvanti controversy vishayamlo additional information, shed any light ante give more information ani artham. ఇప్పుడు ఒకటి చీకట్లో ఉందనుకోండి, దాని మీద లైట్ వేస్తే ఏమవుతుంది? అక్కడ ఏముందో కనిపిస్తుంది. అలాగే ఈ విషయంలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి షెడ్ ఎనీ లైట్ అని చెప్పి రాశారు. సో ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ చేస్తున్న రిఫ్యూజల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇట్ హాస్ మేడ్ ఇట్ క్లియర్గా చెప్పేసింది ఏమని, నేషనల్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ కెనాట్ బి యూజ్డ్ బై ద స్టేట్ టు గెట్ ఎ ఫ్రీ పాస్. ఏ పని చేసినా సరే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా, మనల్ని ఎవరిని క్వశ్చన్ చేయకుండా నచ్చినట్టు వెళ్ళిపోవడానికి, ఒక ఫ్రీ పాస్ పొందడానికి ప్రతిసారి నేషనల్ సెక్యూరిటీని ఉపయోగించుకునే అవకాశం లేదు, యూ కెనాట్ యూజ్ ఇట్ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. మీరు చాలాసార్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఉపయోగించి పిటిషన్లు వేసేటప్పుడు కూడా గవర్నమెంట్ ఇదే స్క్రీన్ వాడుతుంది, ఇట్ ఇస్ అన్ ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, వీ కెనాట్ రివీల్ అంటది. అలా అనేసరికి ఆగిపోతాం ఇంకా. బట్ రైట్ టు ఇన్ఫర్మేషన్కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రెస్ట్రిక్షన్స్ని ఈ రకంగా గవర్నమెంట్ వాడేసుకుంటుంది. The court has approached the issue as one that raises an Orwellian concern, recognizing that intrusive surveillance not only violates the right to privacy, but also has a chilling effect on the freedom of the press.
చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మా. కోర్టు ఇష్యూని ఎలా అప్రోచ్ అయిందంటే, యాజ్ వన్ దట్ రైజెస్ అన్ ఆర్వేలియన్ కన్సర్న్. ఆర్వేలియన్ కన్సర్న్ అంటే జార్జ్ ఆర్వెల్ అనే వ్యక్తి ఒక తన పుస్తకాల్లో కొన్ని రాశాడు. అందులో ఏం చెప్పారంటే, దేర్ ఈజ్ ఎ స్టేట్, స్టేట్ అంటే ప్రభుత్వం. ఎటువంటి స్టేటు? టోటాలిటేరియన్ డ్రాకోనియన్ స్టేట్. టోటాలిటేరియన్ అంటే మీకు డిక్టేటర్షిప్ లాంటిది అనమాట. అది ఎటువంటి స్టేట్ అంటే, ప్రజలు ఏం చేస్తారో సర్వీలెన్స్ చేస్తుంది, నిఘా చేస్తుంది, వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగిస్తుంది. ఇటువంటి కన్సర్న్, అందుకే అలాంటి దాన్ని ఆర్వేలియన్ కన్సర్న్ అని చెప్పి అంటారు. అర్థమవుతుందంటే, ప్రజల హక్కులకి, ప్రజలకి ప్రైవసీ లేకుండా ప్రభుత్వం అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రభుత్వం ప్రజల్ని సర్వే చేసే పరిస్థితిని ఆర్వేలియన్ స్టేట్ అని చెప్పి అంటారనమాట. ఇట్స్ ఎ సిచ్యువేషన్ ఆర్ సొసైటల్ కండిషన్ దట్ ఈస్ డిస్ట్రక్టివ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సొసైటీ. ఫ్రీ అండ్ ఓపెన్ సొసైటీకి డిస్ట్రక్టివ్ అంటే, ప్రజలకి హక్కులు లేకుండా, ప్రజలకి ప్రైవసీ లేకుండా, ఓపెన్నెస్ లేకుండా, రెస్ట్రిక్టివ్ ఎన్వైరన్మెంట్, అలాంటి దాన్ని ఆర్వేలియన్ కన్సర్న్ అని చెప్పి అంటారు. సో అందుకే సుప్రీంకోర్టు అలాంటి ఇష్యూ ఇది అని చెప్పి దీన్ని అప్రోచ్ అయింది. మీరు ప్రజలకి హక్కు లేకుండా, ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఫ్రీడమ్ లేకుండా ఎక్కడ చేస్తున్నారు సార్, ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ మన యొక్క డేటాని, మన యొక్క ప్రైవసీని కాంప్రమైజ్ చేస్తున్నప్పుడు మనం ఫ్రీగా మూవ్ అవ్వలేం. ఇక్కడ పాయింట్ అదే, మన యొక్క పర్సనల్స్ అన్ని కూడా తెలుస్తున్నప్పుడు యూ కెనాట్ మూవ్ ఫ్రీలీ. అంటే మన ఫ్రీడమ్ పోయినట్టే కదా. జర్నలిస్టులు కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేరు. విషయం అదే. రికగ్నైజింగ్ దట్ ఇంట్రూజివ్ సర్వీలెన్స్. ఇంట్రూజివ్ అంటే అంటే చూడండి, ఒకళ్ళ ప్లేస్లోకి మనం వాళ్ళు పిలవకుండా వెళ్ళిపోయాం అనుకోండి, అది ఇంట్రూజన్. ఇంట్రూజన్ ఇంటూ సంబంధ్స్ ప్రైవసీ. ఒకటి ఫోన్ అడగకుండా నువ్వు తీసేసుకున్నావు, తీసుకుని మొబైల్ చెక్ చేస్తున్నావు, దట్ ఈస్ ఇంట్రూజన్. హీ డజంట్ లైక్ ఇట్. నువ్వు ఎలా తీసుకొని చూస్తావు? ఒకళ్ళు పిలవకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కిచెన్లోకి వెళ్ళిపోయి తినేస్తున్నావు, ఇంట్రూజన్. మన బార్డర్ దాటి పాకిస్తాన్ వచ్చేసింది, ఇంట్రూజన్. ఇది మన ఇల్లు, మన హోమ్, పాకిస్తాన్ వచ్చేసింది, ఇంట్రూజన్. ఇంట్రూజన్ అంటే గోయింగ్ టు ఎ ప్లేస్ వేర్ యు ఆర్ అన్వెల్కమ్. నిన్ను ఆహ్వానించని ప్లేస్కి నువ్వు వెళ్ళిపోవడం ఇంట్రూజివ్ సర్వీలెన్స్. నిఘా చేయమని నేను అడుగుతున్నానా, నేను కోరుకుంటున్నానా? కోరుకోవట్లేదు. కానీ గవర్నమెంట్ చేసేస్తుంది, లేదా ఈ స్పైవేర్ వాడుతున్న వాళ్ళు చేస్తున్నారు. అందుకే అది ఇంట్రూజివ్ సర్వీలెన్స్. రికగ్నైజింగ్ దట్ ఇంట్రూజివ్ సర్వీలెన్స్ ఇది ఏం చేస్తుంది, నాట్ ఓన్లీ వైలేట్స్ ద రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయడమే కాకుండా, బట్ ఆల్సో హ్యాస్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. అర్థమవుతుందా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పైన ఎటువంటి ఎఫెక్ట్? చిల్లింగ్. చిల్లింగ్ అంటే హారిఫయింగ్, భయపెడుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని భయపెట్టేస్తుంది. ఎప్పుడైతే భయపెడుతుందో వాళ్ళు ఫ్రీగా యాక్షన్ తీసుకోలేరు. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఏ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది? యు హావ్ టు టెల్ మీ ఇన్ ద కామెంట్స్, ఇన్ విచ్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్ట్ ప్రొనౌన్స్ దట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్స్. దాన్ డామ్నింగ్ రివిలేషన్స్. డామ్నింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్, అంటే తప్పు చేశావు అని చెప్పే రివిలేషన్స్. రివిలేషన్స్ అంటే బయటపడ్డ అంశాలు. ఎమర్జ్డ్ దట్ మెనీ ఫోన్స్ ఆఫ్ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ అండ్ ఈవెన్ డాక్టర్స్ అండ్ కోర్ట్ స్టాఫ్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ ఎ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ డిజైన్ నాట్ ఓన్లీ టు గ్రాబ్ డేటా బట్ ఆల్సో టేక్ కంట్రోల్ ఆఫ్ డివైసెస్. ద గవర్నమెంట్ ఆట్ టు అంటే షుడ్ హావ్ రెస్పాండెడ్ యాజ్ సమ్ నేషన్స్ డిడ్ విత్ అలార్మ్ అండ్ అలాక్రిటి. డామ్నింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అని. అంటే అర్థం ఏంటి? క్రిటికల్ అని అర్థం ఏంటి? క్రిటిసైజ్ చేస్తూ, అంటే తప్పు చేస్తున్నామని చెప్తూ, షోయింగ్ దట్ యుర్ గిల్టీ ఆఫ్ సంథింగ్. ఏంట తప్పు? దట్ ఫోన్స్ ఆఫ్ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ అండ్ ఈవెన్ డాక్టర్స్ అండ్ కోర్ట్ స్టాఫ్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేశారు ఈ స్పైవేర్ను ఉపయోగించి. దేనికోసం? నాట్ ఎటువంటి స్పైవేర్ ఇది? డిజైన్డ్ నాట్ ఓన్లీ టు గ్రాబ్ డేటా, ఓన్లీ డేటాని గ్రాబ్ చేయడానికే కాదు, బట్ ఆల్సో టేక్ కంట్రోల్ ఆఫ్ డివైసెస్. ఈ డివైసెస్ యొక్క కంట్రోల్ కూడా, ఈ డివైసెస్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ స్పైవేర్కి అటువంటి పవర్ ఉంది. ఇట్ కెన్ గ్రాబ్ డేటా, ఇట్ కెన్ ఆల్సో టేక్ కంట్రోల్ ఆఫ్ డివైసెస్. మరి ఇలాంటి విషయం బయటకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ షుడ్ హావ్ రెస్పాండెడ్, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. యాజ్ సమ్ నేషన్స్ డిడ్, కొన్ని దేశాలు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అలాగే ఇండియా కూడా రెస్పాండ్ అయ్యి ఉండాలి. ఎలా? విత్ అలామ్ అండ్ అలాక్రిటీ, రెండు పదాలు. అలామ్ అంటే షోయింగ్ కన్సర్న్. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా బాగా గుర్తుపెట్టి ఇలా చెప్తాను. అలామ్ ఏం చేస్తుంది? నిద్ర నుంచి లేపుతోంది. ఇప్పుడు సొసైటీ నార్మల్గా నడిచేస్తుంది. సొసైటీ నార్మల్గా నడుస్తున్నప్పుడు సడన్గా మన వీధిలో దొంగలు పడ్డారు, మన పక్కింట్లో దొంగతనం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అలర్ట్ అవుతాం. అంటే నార్మల్గా అయిపోతుందిలే అనుకునే వాళ్ళం. ఇప్పటి వరకు మన అపార్ట్మెంట్లో సీసీటీవీలు పెట్టుకోలేదు, ఎవరు గోర్ఖాలు అంటారు గోర్ఖాలను పెట్టలేదు,
నౌ వి రియాక్ట్ విత్ అలార్మ్, వి షో కన్సర్న్. అమ్మో ఇప్పటివరకు నామాలకు గడిచింది కానీ దొంగతనాలు మన వీధుల్లో కూడా జరిగిపోతున్నాయి. ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్, అంటే మనల్ని మేల్కొలిపే సిచ్యువేషన్, రిలాక్స్ అయ్యేది కాదు. సంథింగ్ దట్ అలర్ట్స్ మనల్ని అలర్ట్ చేసేది, మనల్ని కంగారు పెట్టే సిచ్యువేషన్ ఇది అని చెప్పి మనం రియాక్ట్ అవుతాం. అలామ్ అంటే అర్థం అది, అలర్ట్ అవ్వడం, ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. అండ్ అలాక్రిటీ అంటే షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం, అంటే ఒక పని చేసేటప్పుడు ఉత్సాహంతో చేయడం, వెంటనే యాక్షన్ తీసుకోవడం, డిలే చేయకుండా. అలాక్రిటీకి ఆపోజిట్ అంటే రెటిసెంట్, సమ్మన్ అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకపోవడం, స్లోగా డల్గా ఉండడం, అంటే ఎక్కువ ఎంతూజియాజం చూపించకపోవడం రెటిసెన్స్. అలాక్రిటీ అంటే అర్థం ఏంటి, షోయింగ్ ఎంతూజియాజం, ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఎంతూజియాజం చూపించి ఉత్సాహంతో, వెంటనే ఉత్సాహం అంటే పాజిటివ్గాని కాదు, యాక్టివ్గా ఎంక్వైరీ కమిషన్ వేసి ఉండాల్సిందే, కానీ గవర్నమెంట్ అపన్ చేయలేదు. ఇన్స్టెడ్ మరి గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ రిసార్టెడ్ టు ఏ బాల్డ్ క్లెయిమ్. బాల్డ్ అంటే అర్థం ఏంటి, జుట్టు, గుండుకి జుట్టు ఉండడానికి, జుట్టు ఉందంటే కొంచెం విషయం ఉందని, గుండు అంటే ఏం లేదని. ఇక్కడ బాల్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఎటువంటి డీటెయిల్స్ లేకుండా ప్లెయిన్గా ఒక మాట అనేసింది. ఏంటి అనేసింది, దట్ ఇల్లీగల్ సర్వేలెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇల్లీగల్ సర్వేలెన్స్ మన దేశంలో పాసిబుల్ కాదని ఒక మాటతో తేల్చేసింది. మరి ఇల్లీగల్ సర్వేలెన్స్ నాట్ పాసిబుల్ అయితే ఇవి ఎలా వచ్చాయి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వరకు ఉంది ప్రభుత్వానికి ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదు. ఒకటే మాట, ఏది అడిగినా ఒకటే మాట, ఇల్లీగల్ సర్వేలెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. మరి అలాంటప్పుడు ఇది ఎవరు చేశారమ్మా అంటే చెప్పదు, అందుకే బాల్డ్ క్లెయిమ్ అని చెప్పి అనడం జరిగింది. రిసార్టెడ్ టు, అటువంటి దానికి రిసార్ట్ అయిపోయింది. రిసార్ట్ అవ్వడం అంటే ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఈ రిసార్ట్ టు అనే పదం కూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అంటే మీకు గవర్నమెంట్కి ఏదన్నా విషయంలో 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో ఈ 3 మంచి ఆప్షన్స్, ఇదేమో లాస్ట్ ఆప్షన్ అనుకోండి. ఈ అంటే నాట్ రికమెండెడ్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆప్షన్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఫైనల్గా ఏది కుదరకపోతే చేసేది, ఏది కుదరకపోతే చేసే ఆప్షన్కి ఎంచుకుందనేటప్పుడు రిసార్టెడ్ టు అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. నీ దగ్గర డబ్బులు లేవు, యు ఆర్ బ్రోక్ అంటే నువ్వు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చావు, కరోనా వల్ల పోయిందనుకోండి. ఒకటి, నువ్వు జాబ్ కోసం ట్రై చేయొచ్చు. 2, నువ్వు ఫిజికల్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్కర్గానో వ్యవసాయ కూలీగానో మారొచ్చు. 3, దొంగగా మారొచ్చు. నీకు డబ్బులు లేనప్పుడు నీకు 3 అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ జాబ్ కోసం ట్రై చేయడం, లేదా ఫిజికల్ వర్క్లోకి వెళ్ళిపోవడం, లేదా థీఫ్గా మారిపోవడం. ఇప్పుడు ఈ 2 అనేవి ప్రాబ్లం లేవు, డిగ్నిటీతో కూడుకున్నవే. ఏ పర్టికులర్ పర్సన్ ఆఫ్టర్ హీ లాస్ట్ జాబ్ డ్యూ టు కరోనా రిసార్టెడ్ టు దొంగతనాలు. అర్థమవుతుందా మీకు, ఈ దొంగతనాలకి దోపిడీలకి వాళ్ళు రిసార్ట్ చేశారు, ఇలాంటి వాటికి వచ్చేసారు. అంటే ఇలాంటివి చేసినప్పుడు రిసార్టెడ్ అనే పదం వాడాం, కానీ ఏ ఆప్షన్ లేక చివరికి దానికి వచ్చేసాడు అని చెప్తాం చూడండి, అలాంటి సందర్భాల్లో దీనికి వాడతాం. అంటే జనరల్ గా నెగిటివ్ సెన్స్ లో వాడతారు, పాజిటివ్ సెన్స్ లో ఎక్కువగా వాడరు. గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హస్ రిసార్టెడ్ టు ఏ బాల్డ్ క్లెయిమ్. ఐడియల్ గా గవర్నమెంట్ ఏం చేసి ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అదంతా మానేసి ఇల్లీగల్ సర్వీలెన్స్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పి తేల్చేస్తూ వెళ్ళిపోయింది. అండ్ థర్డ్, డిస్క్లోజర్ ఆఫ్ వెదర్ ఆర్ నాట్ ఎ పర్టికులర్ సాఫ్ట్వేర్ సీట్ వాజ్ యూజ్డ్ బై ఇట్స్ ఏజెన్సీస్ వుడ్ కాంప్రమైజ్ నేషనల్ సెక్యూరిటీ. ఇంకా ఏం చెప్తుంది, ఈ విషయాలు మేము చెప్తే మా నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది, మేము ఏది వాడుతున్నాం ఏది వాడట్లేదు చెప్తే నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది అనే మాటనే మళ్ళీ 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 చెప్తోంది. ద కోర్ట్ ఈస్ రైట్ ఇన్ మేకింగ్ ఇట్ ప్లెయిన్ దట్ ఎనీ సచ్ కన్సర్న్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ ఇమ్యూనిటీ షుడ్ హ్యావ్ బీన్ సబ్స్టాన్షియేటెడ్ ఆన్ ఎఫిడవిట్. కోర్టు ఏం చెప్పింది, మీరు చెప్తున్న కబుర్లు ఏవైతే ఉన్నాయో, ఏంటా కబుర్లు, ఈ విషయాన్ని మేము బయట పెడితే మాకు నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు మీరు కోర్టుకి సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ అంటే ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్, కోర్టుకి ప్రభుత్వం సబ్మిట్ చేసే ఓరల్ కాదు, రిటర్న్ స్టేట్మెంట్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనమాట, దాన్ని ఎఫిడవిట్ అంటాం. ఎఫిడవిట్ రూపంలో మీరు ఇవ్వాలి. ఒకవేళ నిజంగానే మీకు అటువంటి కన్సర్న్ ఉంటే, క్లెయిమ్ ఆఫ్ ఇమ్యూనిటీ, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇవన్నీ అడగండి అని మీరు చెప్పాలనుకుంటే అవన్నీ మీరు ఎఫిడవిట్లో చేర్చాలి. చేర్చి సబ్స్టాన్షియేట్ చేయాలి. సబ్స్టాన్షియేట్ చేయడం అంటే అర్థం ఏంటి, ఒక మాట చెప్పి ఊరుకోవడం కాదు. సబ్స్టాన్షియేట్ అనే పదానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు లెట్స్ సే యూ గో టు ఎన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఐఎమ్ ఏ టీమ్ లీడర్ సార్ అని చెప్తావు. కెన్ యూ సబ్స్టాన్షియేట్ అంటాడు. ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, షో ఎవిడెన్స్ అని అడుగుతాడు.
సబ్స్టాన్షియేట్ అర్థం ఏంటంటే ప్రొవైడ్ ఎవిడెన్స్, గివ్ మోర్ ఇన్ఫర్మేషన్, నువ్వు చెప్పిన మాటకి బలాన్ని చేకూర్చేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మీరు చెప్తున్న క్లెయిమ్ అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ అని మీరు ఏదైతే చెప్తున్నారో సబ్స్టాన్షియేట్ చేయండి, సబ్స్టాన్షియేట్ చేసి ఎఫిడవిట్లో పెట్టుండాలి అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మాట చెప్పేసి ఊరుకోవడం కాదు, గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎల్టిఎక్స్ క్లాసెస్ ఈజ్ బెస్ట్ ఫర్ యూపీఎస్సీ అని నేను చెప్పేస్తే సరిపోదు, ఐ హావ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్. అరే మా ఫ్యాకల్టీ బాగా చెప్తారు, మీకు అర్థమయ్యేలా చెప్తారు, ఇక్కడ ఫీజులు తక్కువ ఉంటాయి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటిపైన ఒకేసారి ఫోకస్ ఉంటుంది, డీటెయిల్డ్గా చెప్తారు, ఇట్లావన్నీ నేను చెప్పి ఇంతే కానీ మీరు నమ్మరు, లేదా మీకు డెమో ఇవ్వాలి చూపించాలి అప్పుడు నమ్ముతారు. అంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్? ఐఎమ్ సబ్స్టాన్షియేటింగ్ మై క్లెయిమ్ దట్ ఎల్టిఎక్స్ క్లాస్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్ టూ తెలుగు స్టేట్స్. వాట్ ఈస్ క్వైట్ అపాలింగ్, అపాలింగ్ అంటే షాకింగ్, సంథింగ్ ఆఫుల్, సంథింగ్ నాట్ గుడ్ అని అర్థం అనమాట, నెగిటివ్ గా వస్తుంది. వాట్ ఈస్ క్వైట్ అపాలింగ్ ఇస్ దట్ గవర్నమెంట్ వాజ్ అన్విల్లింగ్ ఈవెన్ టు డిస్క్లోజ్ వాట్ యాక్షన్ హ్యాడ్ బీన్ టేకెన్ ఆఫ్టర్ ఇట్ అడ్మిటెడ్ ఇన్ పార్లమెంట్ ఇన్ 2019 దట్ ఇట్ వాజ్ అవేర్ ఆఫ్ సమ్ వాట్సాప్ యూజర్స్ బీయింగ్ టార్గెటెడ్ బై పెగసస్. 2019లో కొంతమంది వాట్సాప్ యూజర్స్ 2019లో కొంతమంది వాట్సాప్ యూజర్స్ పెగసస్ ద్వారా టార్గెట్ చేయబడుతున్నారని తనకు తెలిసినప్పటికీ కూడా ఒప్పుకుంది గవర్నమెంట్. అర్థమైందా? ఒప్పుకుంది 2019లో పార్లమెంట్లో ఒప్పుకుంది కొంతమంది వాట్సాప్ యూజర్స్ని పెగసస్ సాఫ్ట్వేర్ టార్గెట్ చేస్తుందని. కానీ తర్వాత ఏం యాక్షన్ తీసుకుంది చెప్పలా, కనీసం ఇట్ వాజ్ అన్విల్లింగ్ టు డిస్క్లోజ్, అసలు విల్లింగ్నెస్ చూపించలేదు, ఇష్టం చూపించట్లేదు, ఏ యాక్షన్ తీసుకుందో కూడా చెప్పట్లేదు. ఇట్స్ ఆఫర్ ఆఫ్ ఆర్డరింగ్ అన్ ఎంక్వైరీ ఆన్ ఇట్స్ ఓన్ హ్యాస్ బీన్ రైట్లీ రిజెక్టెడ్ బై ద కోర్ట్. ఎంతవరకు చేయకుండా ఇప్పుడు నేను ఎంక్వైరీ కమిషన్ వేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పింది గవర్నమెంట్. అంటే ఇంత ఈ సిచ్యువేషన్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత దానికి కోర్టు ఏమో ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసేసింది. ఎందుకు? ఇట్ వుడ్ కమాండ్ లిటిల్ క్రెడిబిలిటీ. ఎందుకంటే మీరు డేటా ఇవ్వట్లేదు, మీరు కమిషన్ వేసి ఏం చేస్తారు, మళ్ళీ ఆక్పాక్ కరివేపాకు చేస్తారు అంతే, ఏమీ తేల్చకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సంవత్సరం పాటు సాగదీసి క్లోజ్ చేస్తారు. అందుకనే సుప్రీంకోర్టు గవర్నమెంట్ చెప్పిన మాటని కూడా ఒప్పుకోలేదు, మేము కమిషన్ వేస్తాం, వేసి ముందు వేసి ఉండాలి అప్పుడు నమ్మకం కలిగేది. సాగదీసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏడిపించి ఇప్పుడు కమిషన్ వేస్తానంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇట్ వుడ్ కమాండ్ లిటిల్ క్రెడిబిలిటీ. లిటిల్ అంటే నథింగ్, నో, ఆల్మోస్ట్ నథింగ్ అని. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, మీరు వేసే కమిటీకి విశ్వసనీయత అనేది ఉండదు ఇప్పుడు అని. The court-supervised panel appears to have the required expertise and independence, but its success in unraveling the truth may depend on how much information it can extract from the government and its surveillance agencies. Court-supervised, and court-supervision lo erpadu cheyabadutunna ee panel ki appears to have the required expertise and independence. Avasaramainant expertise, independence unnattuga kanipistundi. కానీ బట్ ఇట్ సక్సెస్ ఇన్ అన్రావెలింగ్ ద ట్రూత్. అన్రావెల్ అంటే బయట పెట్టడం. ఈ అన్రావెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి, నేను కొంచెం చివరికి వచ్చేసాం కానీ అటెన్షన్ పే చేసి వినండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అన్రావెల్. అన్రావెల్ కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఏదన్నా ఒక బట్ట క్లోత్ తీసుకొని మనం నీట్గా కుట్టామనుకోండి, నీట్గా కుట్టేసాం, కుట్టిన తర్వాత ఒక్క దారం ఇలా తీయగానే ఒక దారపు పొడి అంటే దారపు ముడి ఇలా విప్పగానే మొత్తం అంతా కూడా దారాలన్నీ విడిపోయాయి అనుకోండి, దాన్ని ఏమంటాం అన్రావెలింగ్. అన్రావెల్ అంటే మొత్తం చిక్కుముడి విడిపోవడం అనే సెన్స్లో మనం తీసుకోవచ్చు. మీకు రాక్షసుడు సినిమా చూసారా, బెల్లంకొండ శ్రీనివాస్, సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా ఎవరు చంపారో తెలియదు, లాస్ట్లో తెలుస్తుంది ఎవరు ఈ హత్యలన్నీ చేసేదంటే. ఆ తెలియడం ఏంటి? అన్రావెలింగ్ ద ట్రూత్, చిక్కుముడి విప్పడం అనే మీనింగ్లోకి వస్తుంది అనమాట. ఇది పాజిటివ్ సెన్స్లో, అన్రావెల్ ద ట్రూత్ అనేది పాజిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు. ఇదే అన్రావెల్ని నెగిటివ్గా కూడా వాడతారు. నెగిటివ్గా ఎలా వాడతారు? మనం కష్టపడి ఒక క్లోత్ని కుట్టాము, ఒక్క దారం ఎలా తీయగలదు, మొత్తం అంతా కూడా చిరిగిపోయింది అనుకోండి, అగైన్ అన్రావెలింగ్. అది కూడా నెగిటివ్గా అనమాట. అంటే మనం కష్టపడి కట్టుకున్న ప్యాక మేడ కూలిపోయింది, అన్రావెలింగ్. అంటే కేర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేసింది ఒకసారిగా కొలాప్స్ అవ్వడానికి అన్రావెలింగ్ అంటాం, అలాగే ఒక చిక్కుముడి విప్పడానికి కూడా అన్రావెలింగ్ అంటాం. ఇక్కడ పాజిటివ్ సెన్స్లో వాడారు అన్రావెలింగ్ ద ట్రూత్. ఇట్స్ సక్సెస్ ఇన్ అన్రావెలింగ్ ద ట్రూత్ అంటే ఈ ఏంటి, ఎవరు ఈ పెగసస్ అనేది బయట వాళ్ళు చేస్తున్నారా, ఇండియా చేస్తుంది, ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని బయటికి లాగే విషయంలో దాని యొక్క సక్సెస్ అనేది మే డిపెండ్,
it may depend on how much information it can extract from the government and surveillance agencies. Government to surveillance agencies దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా ఈ కమిషన్ సక్సీడ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు ఈ సర్వీలెన్స్ ఏజెన్సీస్ వీటికి సహకారం అందించాలి, కోఆపరేట్ చేయాలి. సో వాళ్ళ దగ్గర ఎంత డేటా ఎంత ఇన్ఫర్మేషన్ లాగగలుగుతుంది అనే దాన్ని బట్టే దీని యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఉండవచ్చు అని చెప్పి రాశారు. ఫర్ ఇట్స్ పార్ట్ గవర్నమెంట్ తన వైపు నుండి గవర్నమెంట్ వుడ్ డూ వెల్ టు డిపార్ట్ ఫ్రమ్ ఇట్స్ రికార్డ్ ఆఫ్ అబ్ఫస్కేషన్ అండ్ స్టోన్ వాలింగ్ మరియు అబ్ఫస్కేషన్ నుంచి బయటికి రావాలి. డిపార్ట్ ఆ దారి నుంచి బయటికి రావాలి. Obfuscation and other to make it unclear, to make something obscure. అర్థమవుతుందా? అబ్ఫస్కేట్ అంటే విషయాన్ని సూటిగా చెప్పకపోవడం, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, క్లియర్గా లేకుండా కన్ఫ్యూజ్ చేసేయడం. ఇది గవర్నమెంట్ ఎప్పుడు చేసే పని. దాని నుంచి బయటికి రావాలి. అండ్ స్టోన్ వాలింగ్ అంటే మీనింగ్ కూడా అదే, అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పకపోవడం, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, క్రియేటింగ్ అబ్స్ట్రక్షన్స్, అడ్డంకులు క్రియేట్ చేయడం, ఇలాంటి వాటి నుంచి డిపార్ట్ అయ్యి ఇట్ షుడ్ కోఆపరేట్ విత్ ఎంక్వైరీ కమిషన్తో కోఆపరేట్ చేయాలి. ఇది గవర్నమెంట్ అలా చేయడం అనేది మంచిది. ఇట్ వుడ్ డూ వెల్ అంటే అలా చేస్తే గవర్నమెంట్కి అది మంచిది, ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రభుత్వం పైన అని అర్థం. ఎక్సలెంట్ ఆర్టికల్, ఫుల్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ అండ్ రిలవెంట్ కంటెంట్ ఫర్ పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. టేక్ కేర్, బాయ్ బాయ్.